హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ మహాశివరాత్రి మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు ప్రత్యేకతలు ఉన్నాయని వేదాలు చెప్తున్నాయి ఈ రోజు ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుందని వేదాలు చెప్తున్నాయి మహాశివరాత్రికి రోజున ఆలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే పూలు పళ్ళతో పూజలు చేస్తే పరమశివుడి కటాక్షం సిద్ధిస్తుందని వేదాలు చెప్తున్నాయి ఇది ఒక పెద్ద పండుగ పర్వదినం అయితే ఏ పండుగ వచ్చినా స్త్రీలు అందంగా అలంకరించుకోవడం ఆనవాయితీ ఆ క్రమంలో స్త్రీలు ఈరోజు ఎలాంటి రంగులు ఉండే గాజులు ధరించాలి ఎలాంటి రంగు బట్టలు వేసుకోవాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందా ఈరోజు ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకుని చేతికి గాజులు వేసుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది స్టిక్కర్ బొట్టు పెట్టుకోకూడదు కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే మంచిది బంగారం ఎక్కువగా ఉన్నవారు మహాశివరాత్రి రోజు బంగారు నగలు బంగారు గాజులు వేసుకుంటారు బంగారు గాజులు వేసుకోవడం మంచిదే కానీ బంగారు గాజుల బదులు మట్టి గాజులు వేసుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మట్టి గాజులు చాలా విశేషమైనవి ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ మహాశివరాత్రి రోజున ఆడవారు రెడ్ కలర్లో ఉండేటటువంటి గాజులు వేసుకున్న గ్రీన్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం లభిస్తుంది శివరాత్రి రోజు ఎర్రటి గాజులు ఎర్రటి మట్టి గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం కలుగుతుంది పచ్చరంగు గాజులు వేసుకుంటే భక్తకు ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు పసుపు లేదా గోల్డ్ కలర్లో ఉండే గాజులు వేసుకుంటే సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది పేరు ప్రఖ్యాతలు సిద్ధిస్తాయి విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చాలా మంది చీరలకు మ్యాచింగ్ అవ్వాలని బ్లాక్ కలర్ బ్లూ కలర్ గ్రే కలర్ బ్లాక్ కలర్ గాజులు వేసుకుంటూ ఉంటారు ఈ మహాశివరాత్రి రోజు మాత్రం ఆ పని చేయవద్దు ఈ రోజు నలుపు గ్రే కలర్లో ఉండే గాజులు గాని బట్టలు గాని అస్సలు వేసుకోవద్దు వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువైపోతాయి దరిద్రం పడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ శివరాత్రి రోజున ఈ రంగు గాజులు బట్టలు ధరించరాదు మరొక విషయం ఏమిటంటే రెండు చేతులకు కలిపి కనీసం అరడజను వచ్చేలా గాజులు ధరించాలి అంటే రెండు చేతులు కలిపితే అర డజను అరడజను డజన్ అయినా ఉండాలి డజన్కైనా ఎక్కువైనా పర్వాలేదు ఇలా శివరాత్రి రోజు గాజులు ధరించండి బొట్టు పెట్టుకోండి ఈ ప్రత్యేకమైన రంగులో ఉండే గాజులు వేసుకోండి నలుపు నీలం గ్రే కలర్లో ఉండే గాజులు అస్సలు వేసుకోవద్దు మహాశివరాత్రి రోజు ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలు పాటించినట్లయితే ఈశ్వరుడికి చేసే పూజలలో పుణ్య ఫలం లభిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది పార్వతీదేవికి కూడా ఇదే విషయం వర్తిస్తుంది కాబట్టి శివపార్వతులు కూడా ఇద్దరు మిమ్మల్ని ఆశీర్వదించి ఐశ్వర్యం సిద్ధించేలా చేస్తారు కనుక మహాశివరాత్రి రోజు ఈరోజు ఈ మంచి గాజులు వేసుకుని మంచి ఫలితాలను పొందండి